గవర్నర్ దగ్గరికి ఏదైతే సిఆర్డీఏ మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి అయితే చేరుకుంది, మరి గవర్నర్ ముందున్న మార్గాలు ఏంటి? అదే విధంగా మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేస్తారా, లేకపోతే అమరావతి ప్రజల ఇక పోరాటం ఇంతటితో ముగిసినట్టేనా, ఇక మరేమైనా ప్రత్యామ్నాయ పోరాటాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారనే అంశాన్ని చర్చలోకి తీసుకుంటాం. అదేవిధంగా అమరావతిపై ప్రభుత్వ వ్యూహం ఏంటి అనే అంశాన్ని కూడా మనం చర్చిద్దాం. ఇక మరోవైపు చూస్తున్నాం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ట్విట్ల యుద్ధం, వీరిద్దరి మధ్య ట్విట్ల యుద్ధం కొనసాగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాలని అధిష్టానం చెప్తున్నా కన్నా పట్టించుకోవడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇక చంద్రబాబుపై ఎంపవర్ ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకం విడుదల చేసిన 3 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారని, అధికారంలోకి వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇరువురి మధ్య ట్విట్ల వివాదం అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కూడా కన్నాకు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే పైనుంచి అక్షింతలు పడ్డాయంటూ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ముఖ్యంగా కృష్ణంరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ ఏదైతే రాజధాని వ్యవహారానికి సంబంధించి గవర్నర్ ముందున్న మార్గాలు ఏంటి, అసలు మూడు రాజధానులకు ఆమోద ముద్ర ఇస్తారా? కృష్ణంరాజు గారు రైట్ రైట్ జీవన్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. మనం ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే గవర్నర్ ముందుకైతే మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లు వ్యవహారానికి సంబంధించి అయితే చేరింది, ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు మరి? ఎందుకంటే విపక్ష పార్టీలుగా మీరు అన్ని పార్టీలకు సంబంధించి ఇటు తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ ఇటు సిపిఐ కూడా లేఖలు రాస్తాయి, ఈ లేఖలకు సంబంధించి మరి అక్కడ మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేస్తారా, ఏ విధంగా ఉండబోతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా గవర్నర్ గారు ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడండి. నేను అనుకోవటం మరో రామ్లాల్ గా హరిచందన విశ్వభూషణ్ గారు మిగిలిపోతారని చెప్పేసి నేనైతే అనుకోవటం లేదు. ఆయన తన యొక్క రాజకీయపరమైనటువంటి ఆ మేధా సంపత్తి ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మా ఇది. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీగా మేము చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా, ఇది ఒక మూడు ముక్కలాట. ఈ మూడు ముక్కలాటలో ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి అమరావతి రాజధాని మీద డ్రామాలు ఇవన్నీ కూడా. గవర్నర్ గారు నిర్ణయం అనే దానికంటే కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర పార్టీ కావచ్చు, అంటే మనకు తెలుసు గత 70 సంవత్సరాలుగా మనం చూస్తున్న గవర్నర్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మ లాంటి పదవే. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే గవర్నర్లు ఇక్కడ అది చేయడానికి ఎప్పటికప్పటికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఒక మెసెంజర్ లాగా గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుంది తప్ప గవర్నర్ గా వ్యక్తిగా తను తను ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ గవర్నర్లు ఎక్కడ ఎవరు లేరు. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే ఖచ్చితంగా గవర్నర్లు దాన్నే పాటించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మూడు రాజధానుల విషయంలో ప్రథమ ముద్దాయి అనేది మేము ప్రధానంగా మేము చేసే ఆరోపణ. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉంటుంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర శాఖ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, అక్కడ నుంచి వస్తున్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కావచ్చు ఒక రకంగా ఉంటున్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ని ఈ మూడు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ మూడు ప్రభుత్వాలు కలిసి ఆడుకుంటున్నాయి. ఈ ఆటలో అరటిపండు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితులు లేరు ఇవాళ. అతను కేంద్ర ప్రభుత్వం చేతిలో బందీ అయిపోయాడు. అందుకని మీరు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ, లేదు మొట్టమొదటిసారిగా అమరావతి రాజధాని గురించి శాసనసభలో ఆనాటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా అమరావతిని వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, తన ఎన్నికల ప్రచారంలో కూడా నేను అమరావతిని ఉంచను, మూడు రాజధానులు పెడతా అని చెప్పేసి ఎక్కడ అల్లా. ఇవాళ ఎందుకన్నాడంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ప్రధానమైనది ఏంటంటే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రగల్భాలు పలికారు.
25 మంది ఎంపీలు నాకిస్తే కేంద్ర ప్రభుత్వం మెడల నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా ప్రత్యేక హోదా అనేటువంటి విషయం నుంచి పక్కదారి మళ్ళించడం కోసం ఎక్కడా కూడా రాజకీయ పార్టీ కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడట్లా మొత్తం ఎవరు మాట్లాడుకున్నా కూడా మూడు రాజధానుల అంశం అంటే ఇది ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ లో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కావచ్చు లేదంటే అనేక రాజ్యాంగపరమైన అనేక వ్యవస్థలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి రక్షణగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అమరావతి రైట్ అమరావతి రైతులకు కూడా న్యాయ వ్యవస్థ అండగా ఉంటుందని చెప్పేసి ఈ మూడు ఉక్కలాటలో ఖచ్చితంగా అమరావతి రైతులే విజయం సాధిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కి ఒకే ఒక రాజధాని ఉంటది తప్ప మూడు రాజధానులు అనేది ఇది ఒక తుక్లకు సంబంధించిన పరిపాలనకు సంబంధించిన అంశం. అందుకని భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఏ ఒక్క దేశంలో కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఈ మూడు రాజధానులు అనే అంశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎవరు కోరుకోలేదు. ఆ విధంగా కోరుకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓట్లేలే. రైట్ 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 మూడు రాజధానులు వస్తే అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేదా. కానీ ఇవాళ ప్రజలు కోరుకునే దాన్ని నేనేదో ఇస్తున్నా అని చెప్పేసి ఒక మాయ మాటలతో జీవన్ కుమార్ గారు